Praise the Lord. God bless you. ఈరోజు మనం ఒక మీకు తెలిసిన విషయాలే, క్రొత్తగా నేనేమో చెప్పాలనుకోవటం లేదు, కానీ వాటిని మనం ఒకసారి పునరాలోచన చేసుకుందాం. దేవుని యొక్క కృపలో మనము ఉండటం ఎంతో ధన్యత. అందుట్లో చివరి దినాల్లో, చెడ్డ కాలంలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాము. అయితే క్రీస్తు రాకడ, క్రీస్తు కొరకు ఎదురు చూసేవారికి ఇవి శుభ దినాలే. ఎందుకంటే ఆయన త్వరలో మనం చూడబోతున్నాము, అది మనకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. అయితే ఈ రోజున మనము దేవుని వాక్యంలో నుండి క్రీస్తు మనందరి కొరకు మరణించారు అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. అది క్రీస్తు యొక్క మరణం చాలా విశిష్టమైనది. అయితే ఆ మరణంలో మనకు చాలా ఆశీర్వాదాలు దాచిపెట్టబడి ఉన్నాయి. కానీ క్రీస్తు మరణంలో పాలివారమైన మనము ఆ ఆశీర్వాదాలన్నిటినీ మనం అనుభవిస్తున్నామా అనేది ఆలోచన చేస్తే గనక చాలాసార్లు మనకి అనుభవించవలసినన్ని ఆశీర్వాదాలు అనుభవించడం లేదు అనేది మాత్రం చెప్పక తప్పదు. క్రీస్తు అందరం ఈ లోకంలో బ్రతకాలని కోరుకుంటాం, కానీ క్రీస్తు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చారు అనే సంగతి మనం ఎప్పుడు విస్మరించకూడదు. క్రీస్తు ఎందుకు చనిపోవలసి వచ్చిందంటే మనలను ఆశీర్వదించడం కోసం. మనం చదువుకుంటాం, ఆయన మనలను ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయ నిమిత్తము ఆయన మన కొరకు దరిద్రుడాయను, మనను జీవింపచేయ నిమిత్తము ఆయన మరణించవలసి వచ్చింది అనే విషయాన్ని మనము గ్రహించాలి. క్రీస్తు మరణము మరి చాలా విశిష్టమైనది మన జీవితాలకి. రెండవది, ఆయన భోజనపు బల్లలో కూడా మనము ఎంతో మరి పాలిభాగస్థులం అవడం అనేది ఎంతో ఆధిక్యతతో కూడింది అది కూడా. అయితే ఈ దినాలలో చాలాసార్లు మనం ఏం చేస్తున్నాము అంటే దానిలో పొందవలసిన మేలును పొందలేకపోతూ ఉన్నాం అనే విషయాన్ని. అంటే నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పవలసి ఉన్నా. ఆపరేషన్ చేయించుకోకముందు, హార్ట్ ఆపరేషన్ చేయించుకోకముందు ఒక మనిషి చాలా తనకు నచ్చినవన్నీ తినేస్తారు. కానీ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్లు ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో, ఏవైతే మీరు తినాలని చెబుతారో వాటిని లిస్టు ప్రక్కన పెట్టుకుని దాని ప్రకారం ఫాలో అవ్వడం నేను చాలామందిని, 99 మందిని చూసా. ఈ రోజున క్రీస్తు మరణము మన జీవితాలకు ఎంతో విలువైనది. అదేవిధంగా క్రీస్తు యొక్క మరణముతో పాటు ఆయన భోజనపు బల్లలో పాలివారం అవ్వడం కూడా ఎంతో మరి ధన్యకరమైన స్థితే. అయితే మనం క్రీస్తును విశ్వసించిన తరువాత మన జీవితాలు మరి దేవుని వాక్యం ఏమని చెప్తోంది, దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటున్నామా, మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, దేవుని పిల్లలుగా జీవించడం ఎంతో ఆవశ్యకమైనవి. కానీ చాలాసార్లు మన జీవితాల్లో జరిగే కొన్ని లోపాలు మాత్రం అట్లాగే ఉండిపోతున్నాయి. అందులో ఒకటి కొన్ని చెప్పాలనుకుంటున్నా, చాలా ఉన్నాయి. అందులో నేను మీకు కొన్ని ప్రాముఖ్యంగా ఒక 5-6 చెప్పాలనుకుంటున్నా సమయాన్ని బట్టి. మొట్టమొదటిగా మనము వ్యర్థ ప్రవర్తన నుంచి మనము విడిపించబడ్డాం. వ్యర్థ ప్రవర్తన అంటే క్రీస్తును ఎరగక ముందు పేతురు అదే రాస్తాడు ఏమని అంటే, మీరు క్షయమగు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమును రక్తమును అమూల్యమైన నిర్దోషమైన క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. ఎందుకంటే మీ పితృపారంపర్య ఆచారాల నుంచి మనము మొదటగా ఆ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం, నిర్దోషమైన క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. అంటే మనము క్రీస్తు మన కొరకు మరణించి చెల్లించిన రక్తము అమూల్యమైనది, దానికి వెల కట్టలేము, అది నిర్దోషమైనది. అందుకనే దోషభరిత జనాంగమైన మనలను విమోచించగలిగినది. అట్టి రక్తము చేత విమోచించబడిన మనలో పితృ పారంపర్యమైన ప్రవర్తన ఉండడానికి వీలు లేదు. చాలాసార్లు మనం ఒక్కడమే కదండి రక్షింపబడ్డాము, మన కుటుంబాలు అన్య కుటుంబాల్లో నుంచి వచ్చినాయి కదండి అని మనము ఎన్నోసార్లు దాన్ని సాకుల రూపంలోనో లేకపోతే సమర్థనవాదంతోనో దాన్ని నేను చేసింది కరెక్టే, నేను చేసింది రైటే అన్న దానికి చెప్పుకుంటూ ఉంటాం. కానీ రక్షణ పొందిన మనము పాపములో పితృపారంపర్య ఆచారములలో చచ్చిపోయాం. వాస్తులు కానివ్వండి, మంచి చెడులు చూడడం కానివ్వండి, మరి తిథులు నక్షత్రాలను బట్టి మనం ముహూర్తాలు పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన జీవితాలలో. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి? పితృ పారంపర్యమైన ఆచారాలలో నుండి కాదా?
దేవుని పిల్లలమైన మనం ఒక శుభ ప్రతిదినము శుభదినమై ప్రాణనాథుడని యేసుతో ప్రతి క్షణము మధుర క్షణం ప్రాణప్రియుని ఆరాధనలు అని చెప్పుకుంటున్న మనము పాడుకుంటున్న మనము ఏడబ్ల్యూ టోజర్ అంటారు క్రైస్తవులు అబద్ధాలు చెప్పరగానే అబద్ధాలు పాడతారంటారు. అంటే మనం పాడే పాటలన్నీ అట్లా ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి మనము అట్లాంటి వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించబడాలి. పరిసయ్యులను శాస్త్రులను మనం చూస్తే యేసు ప్రభువే అన్నారు, వాళ్ళు అన్నిటిలో ధర్మశాస్త్రం చెప్పింది చెప్పినట్టు చేయటానికి ప్రయత్నిస్తారు, కానీ దేవుడు చెప్పింది విషయంలో మరి వాళ్ళు చేరు. మనుషుల ఉపదేశాలే దైవోపదేశాలుగా వాళ్ళు, అవన్నీ ధర్మశాస్త్రము దేవుడిచ్చింది, దాంట్లో మనుషులు ఏర్పరిచినవి కూడా కొన్ని ఉన్నాయి, కానీ వాటికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, కానీ దేవుడు చెప్పిన దానికి అధిక ప్రాధాన్యతని ఇవ్వరు. మనుషులు చెప్పిన దానికి ప్రాధాన్యతనివ్వాలి, ఎంత ఇవ్వాలో అది అంతవరకే, కానీ దేవుడు చెప్పిన దానికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో. దేవుడు చెప్పింది ఏంటి? బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందో దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను మనము ఇవ్వవలసి ఉన్న వారము. కనుక వ్యర్థ ప్రవర్తన, బైబిల్ ఏదైతే మన జీవితాలకి ఇది కాదు, మారు మనసు పొందిన మనకు సూట్ అవ్వదు అని చెప్తుందో దాన్ని మనం వదిలిపెట్టాలి. కానీ చాలాసార్లు చాలా విషయాల్లో మరి మనకి అన్యజనులకు పెద్ద వ్యత్యాసం కనపడకుండా భక్తి ఒకటే, మనం యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, వాళ్ళు విగ్రహాలను ఆరాధిస్తున్నారు, ఇక ఇది ఒకటే కనిపిస్తుంది వ్యత్యాసం, మిగిలిన విషయాల్లో కనపడకపోవచ్చు. కానీ అట్లా ఉండకూడదు, అటువంటి వాటికి మనం దూరముగా ఉండాలి, అటువంటి వాటి నుంచి మనం విడుదల పొందవలెనని దేవుని వాక్యము మనకు ప్రస్ఫుటముగా సెలవిస్తుంది. కనుక అట్లాంటి వాటిని చూడండి, మత్తయి సువార్త 15:9 యేసుక్రీస్తు ఏం చెప్తారు అని మనం చూసినట్లయితే గనక 7-9 మనకి అక్కడ స్పష్టంగా చెప్పబడింది. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాటలు సరియే అని వారితో చెప్తున్నారు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళని గురించి వాళ్ళ ఆచరిస్తున్న పారంపర్య ఆచారం 3:3 చూస్తే, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞలను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఇది ఈనాడు క్రైస్తవ సంఘములో కూడా తరచుగా కనపడుతున్న పరిస్థితి. వీటికి మనం గనక స్వస్తి చెప్పకపోతే మనుషులు కల్పితాలనే, మనుషుల ఉపదేశాలనే దైవోపదేశాలను తీసుకుంటున్నాం, దైవోపదేశాలను ప్రక్కన పెడుతున్నాం. కాబట్టి మన జీవితాలు దేవుని మాటను నెరవేర్చడానికి ఉద్దేశించబడినవి, దేవుని మాట ప్రకారం నడుచుకోవడానికి మనం ఉద్దేశించబడ్డామన్న సంగతిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మనము క్రీస్తు మాటను ప్రైమరీ, మనకి అల్టిమేట్, దాన్ని పెట్టుకుని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. మనుషులు ఇది మంచి అది మంచి అని ఎప్పుడు చెబుతూనే ఉంటారు, మనం పాటించే వాళ్ళు ఉండాలి, కానీ చెప్పేవాడికి చేసేవాళ్ళు లోకమంట. కనుక మనం పాటిస్తే అన్నీ పాటించమంటారు, కానీ బైబిల్ మనకి ఏది చెప్తుందో. అందుకే పౌలు అంటాడు, నాకు అన్నీ చేయడానికి స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ నేను చేస్తున్న భక్తికి చేయదగినవి కాదు, నేను ఎంచుకున్న భక్తికి చేయదగినవి కాదు. నన్ను ఎంచుకున్న దేవుడు అన్నీ మనుషుల ఉపదేశాలను నెరవేర్చడానికి కాదు, మనుషులు చెప్పే ఆ పితృపారంపర్య ఆచారాలను చేయడానికి కాదు, దేవుడు చెప్పింది చేయడానికి మనం ఇక్కడ ఉన్నాము అనే సంగతి. అన్నీ చేయగలము, కానీ అన్నీ మన భక్తి జీవితానికి ప్రయోజనకరమైనవి కాదు. ప్రయోజనకరము కాని వాటిని మనము విడిచిపెట్టడం మన భక్తి జీవితానికి అవసరం. కనుక భక్తి జీవితం పొందవలసినంత దీవెనను పొందలేకపోవడానికి కారణం కొన్నిసార్లు ఈ పితృపారంపర్య ఆచారాలను మనం పాటిస్తున్నాం. క్రీస్తు వాటిని అన్నిటిని కొట్టివేశాడు, వాటన్నిటిలోంచి మనం విడిపించాడు. విడిపించబడిన మనం ఇంకా తిరిగి వాటికి బానిసలం కావద్దు. అందుకే పౌలు అంటారు, మరలా తిరిగి ఆ బానిసతో ఒక కాడి కింద చిక్కు కొనకుడి, కనుక వాటి కింద మనం చిక్కుకోవడానికి వీలులేదు. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధులుగా మనం జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధత మనకు చాలా అవసరం. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి మనం చూడలేం. కనుక పరిశుద్ధత కలిగిన వారంగా జీవించాలి. ఎఫ్సి పత్రికలో మనం చూసినట్లయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది అని, ఎప్పుడు మనల్ని మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపములను మనం అంగీకరించినప్పుడు. రక్షణ పొందినాక నేను తప్పుదానం చేయలేదా? చేస్తాం. మరి చేస్తే ఏంటి పరిస్థితి? దేవుని దగ్గర ఒప్పుకొని విడుదల పొందాలి. దాచుకున్నవాడు వర్ధిల్లడు. దావీదు అదే చెప్పాడు, తను ఒప్పుకున్నాడు, విడుదల పొందాడు. తను రాస్తూ అంటాడు, కీర్తనలో రాస్తూ అంటాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము పొందిన నరుడు ధన్యుడు.
అని, కనికరము పొందుతాడు అని. కనుక అట్లాంటి కృపను మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని, పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి మనలను ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఎప్పుడైతే నేను పాపిని ప్రభు అని ఆయన ఎదుట మనల్ని మనం అప్పగించుకున్నామో ఆయన తన నీతి వస్త్రాన్ని కప్పాడు. మనం చేసిన మంచి పనుల వలన మనం నీతిమంతులం కాలేదు. నేను పాపనని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన మనకు నీతిమంతులుగా తీర్చి నీతిమంతులుగా తీర్చడం అనేది ఒక సమయంలో ఒక సమయంలో నేను దీన్ని ఇలా అంటా, ఏదమ్న మనం నీతిమంతులం అయిపోయాం, మన బ్రాండ్ మారిపోయింది, పాపులు అనే జాబితా తీసేసి లేబుల్ తీసేసి మనకి పరిశుద్ధులు అనే బ్రాండ్ లేబుల్ అంటించడం జరిగింది. మనం ఇప్పుడు పరిశుద్ధులం, నీతిమంతులం, దేవుడు నీతిమంతులుగా మనల్ని చేశాడు. ఇక ఆ రోజు నుంచి మనం ఆ నీతిమత్వంలో ఎదుగుతూ పరిశుద్ధులం అవుతాం. ఒక రోజుకి పరిశుద్ధతలోనికి చేరతాం, పరిశుద్ధులమే. కానీ పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. ఇక రక్షణ పొందిన నాటి నుంచి మనం చేయవలసినవి చేస్తూ విసర్జించవలసిన, మానవలసిన, త్యజించవలసిన వాటిని త్యజించడం వలన మనం పరిశుద్ధతలోనికి ఎదుగుతూ ఉన్నాం. పరిశుద్ధత అంటే రెండు వైపులు ఉన్నాయి. ఒకటి మానవలసినవి మానాలి, రెండవది చేయవలసినవి చెయ్యాలి. మానవలసినవి మానినంత మాత్రం మనం పరిశుద్ధులం అవ్వాలి, చేయవలసినవి చెయ్యాలి. చేయవలసినవి చెయ్యకపోతే మనం పరిశుద్ధులం కాం. కొంతమంది చేయవలసినవి చేస్తారు, మానవలసినవి మానరు. ఇది కూడా అంతే. కాబట్టి మానవలసిన వాటిని మానాలి, చేయవలసిన వాటిని చెయ్యాలి. అప్పుడే మనము పరిశుద్ధతలో ఒక కాయిన్గా ఉంటాం, పరిశుద్ధతలో ఎదుగుతాం. కాబట్టి అట్టి పరిశుద్ధతలో ఎదుగుదల. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో దేవుడు చెప్పిన, క్రొత్త నిబంధనలో పేతురు చెప్పిన, మీరు మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మీ దేవుడు పరిశుద్ధుడే గనక మీరు మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. కనుక మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుడు. పరిశుద్ధతే కేర్ ఆఫ్ అడ్రస్, పరిశుద్ధత అన్నిటన్నిటికీ నీ కోవెలకు పరిశుద్ధతయే అనుకూలం అంటాడు కీర్తనాకారుడు. కనుక అట్లాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవిస్తూ ఆయన ముఖం మనం చూడాలంటే, ఆయన మనవాడుగాను మనం ఆయన వారంగాను ఉండాలి అంటే, ఆ పరిశుద్ధతలో ఎదగకపోతే మనం ఆయనకు చెందిన వారంగా ఉండలేం. కాబట్టి మనం పరిశుద్ధతలో ఎదగాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుని చూడలేరు అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. కనుక పరిశుద్ధత మనకు కావాలి, దేవుని పిల్లలమైన మనం. ఇంకొక మాట చెప్పాలి అంటే, దేవుడు కోటానుకోట్ల జనులలో నిన్ను, నన్ను, మనలను ఎంచుకుని తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. మన కొరకు ప్రత్యేకించుకున్న కాయల్ని మన అందరికీ తెలుసు. మనం అందరం షాపింగ్ చేస్తాం, బయటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కానివ్వండి, బయటికి వెళ్ళినప్పుడు పలు రకాలై కొనుక్కుంటాం. ఏ పడితే అవి గుంపులు గుంపులుగా తీసి మన బుట్టలో వేసుకోం, దాంట్లో సెలెక్టెడ్యే తీసి వేసుకుంటాం. ఎవరన్నా దాన్ని ముట్టుకోకపోతే సెలెక్టెడ్గా మనం ఒక పక్కన పెట్టుకున్న వాడు, ఇవి మేము తీసుకున్నామండి, ఇవి మాకు చెందినవి అని చెప్తాం. అట్లాగే ఈ కోటానుకోట్ల ప్రజలలో మనము సెలెక్టెడ్ పీపుల్, దేవుని చేత, మనుషుల చేత కాదు. కనుక సెలెక్ట్ అయిన మనము ఆయనకు తగినట్లుగా జీవించాలి. మనకు తెలుసు మన కుటుంబాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది, మన కుటుంబానికి తగినట్లుగా ప్రవర్తించాలి అని తల్లిదండ్రులు మనకు నేర్పుతారు. మన సమాజం నేర్పుతుంది మన సమాజానికి తగినట్లుగా మనం వ్యవహరించాలి అని. చూడండి, ఇప్పుడు అమెరికా వాళ్ళు వేసుకున్నట్టు డ్రెస్సులు ఇక్కడ మనం వేసుకున్నాం అనుకోండి, మనం ఉన్న సమాజం ఏ సమాజం అండి, మనం వేసుకోవాల్సినవేనా అని చాలాసార్లు అనుకోగా వింటాం. అంటే మన సమాజానికి విసూట్ కావు. అట్లాగే ఈ మనం దేవునికి చెందిన వారంగా జీవిస్తున్నప్పుడు మన జీవన శైలి పరిశుద్ధతతో కూడినదై ఉండాలి. పరిశుద్ధత అంటే చూపులు, మాటలు, ఆలోచనలు, నడతలు ఇవన్నీ కూడా దానిలోనికి వస్తాయండి. మనం మాట్లాడవలసిన మాటలే మాట్లాడాలి, దైవ బిడ్డలకు తగిన మాటలే మాట్లాడాలి. మన నోటితో కాని మాటలు పలికి అపవిత్రత తెచ్చుకోకూడదు. చూడకూడని వాటిని మనం చూడకూడదు. చాలాసార్లు నా కళ్ళు నా ఇష్టం, నా మనోరు నా ఇష్టం, నా మనసు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఆలోచన చేస్తాను. రైట్, చేసుకునే స్వేచ్ఛ ఉంది, కానీ చేస్తే మన పరిశుద్ధతను కోల్పోతాం. అది మనకు మంచిది కాదు కదా. మన బట్టలకు మట్టి అంటడం మనం ఇష్టపడము కదా, మన బట్టలకు మరకలు పట్టడం మనకు ఇష్టం ఉండదు కదా. మరి మన పరిశుద్ధత వస్త్రాల మీద దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధత వస్త్రాల మీద ఆ మురికి మనం అంటించుకుంటే అది ప్రత్యేకంగా కనబడుతుంది కదా. ఇంకొకటి కూడా చెప్తాం, మన జీవితాల్లో దేవునికి తెలవని సీక్రెట్ అంటూ లేదు. అది చూపైనా, అది మనసులలో ఆలోచన అయినా, నిపుకద్నేశ్వర మనసులోనే అనుకున్నాడు, ఇదంతా నా ఘనత నిమిత్తము నేను కట్టించుకున్నది కాదా అని. అది దేవుడికి తెలిసిందా తెలియలేదా,
అట్లాగే లూసిఫర్ కూడా అనుకున్నది అదే కదా. కనుక దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధతలో ఎదగడానికి వీటన్నిటినీ చాలా కంట్రోల్లో, నిబద్ధతలో ఉంచుకోవాలి, నియంత్రణలో ఉంచుకోవాలి. అట్లా నుంచుకున్నప్పుడు మాత్రమే మనము పరిశుద్ధతలో ఎదగగలం. లేకపోతే గనక పేరుకు దేవుని పిల్లలమే, మనకు తెలుసు నేతి బీరకాయ ఎంత ఉండదు కదా. క్రైస్తవులమే, మనలో క్రీస్తు ఏమేరకు ఉంటారు? క్రైస్తవులలో క్రీస్తు. ఒక ఆయన అన్నారు, క్రైస్తవుడు అంటే చిన్న క్రీస్తురా, క్రీస్తు అంత శక్తిమంతులు కాకపోయినా శక్తిమంతులే వీళ్ళు. కాబట్టి అట్లాంటి క్రైస్తవులంగా మనం ఉండాలి. మనం బోధించేవాళ్ళమా, వినేవాళ్ళమా, విశ్వాసులమా, బోధకులమా, ప్రక్కన పెట్టేసేయండి. మనమందరము క్రీస్తు చెప్పింది పాటించడానికి, ఆచరించడానికి ఇక్కడ ఉన్న వారమే. పరిశుద్ధతలో మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా, మన జీవితము సమాధానపరిచే పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే గనక మనకు సమాధాన పరిచర్యను అప్పగించాడు. సమాధాన పరిచర్య అంటే చాలాసార్లు చాలామంది దాన్ని మనుషుల మధ్య కలిగే సమాధానమును గురించి మాట్లాడుతూ నేనంటే దేవుని వాక్యం చెప్తోంది అది ఆ పరిచర్య కాదు. ఏంటి అది అంటే 19వ వచనంలో మనం చూస్తే, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అని చెప్తాడు. ఇప్పుడు మనకు సమాధాన పరిచర్య, పరిచర్య ఏంటి? మొదట మనకు ముందు మనం సమాధాన పడాలి. ఎవరితో? మొట్టమొదటిగా దేవునితో. క్రీస్తులో సిలువలో నిలువకొయ్యి చెప్పేది అదే, మనము దేవునితో సమాధాన పడాలి. రెండవది అడ్డకొయ్యి చెప్పేది ఏంటంటే సాటి మనుషులతో మనం సమాధాన పడాలి. మొదటిది అది. అట్లాంటి సమాధానకరమైన జీవితాన్ని మనం జీవించవలసి ఉన్నాము అనేది దేవుని వాక్యం చెప్తాను. ఎప్పుడైతే మనం క్రీస్తు ఎదుట సాగిలి పడ్డామో, పాపిని ప్రభు అని దేవునితో సమాధాన పడ్డాం, నేను రాంగ్ వేలో వెళుతున్నాను, నా పనులన్నీ తప్పు, దైవ విధానాలకు వ్యతిరేకమైనవి, ఈరోజు నుంచి నేను వాటిని మార్చుకుంటున్నా, దైవ విధానాలకు అనుకూలంగా జీవిస్తాను అని, అంటే దేవునితో సమాధాన పడ్డాం. ఇప్పుడు తోటి మనుషులతో కూడా సమాధాన పడాలి. చాలాసార్లు నేను చూస్తూ ఉన్నది ఏంటి అంటే, నేను తప్పు చేయలా, నేనెందుకు తగ్గాలి? దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు ఏం తప్పు చేయలా, నా కోసం క్రీస్తు తగ్గించుకున్నారు. నేరము చేయని ఆయన నేరస్తుడయ్యాడు, నేరస్తుల మధ్య సిలువ వేయబడ్డాడు. ఆలోచన చేయండి. కనుక మన జీవితాలలో మనం ఏంటి చేస్తున్నాం? తప్పు చేయని వారం తగ్గించుకోవాలి. నేను ఒకసారి ఏ తప్పు నా ఆ విషయంలో నాలో జరగల అంటే, క్రీస్తుని ఎరిగిన తర్వాత తప్పు చేయలేదంటే చేశా. ఇప్పుడు కూడా పొరపాటును దొర్లుతూ ఉంటాయి, కానీ క్రీస్తు నా జీవితంలో వాటిని క్షమిస్తూ అడుగుతున్నా. నా తప్పు అని తెలిసినప్పుడు వెంటనే ఎవరినన్నా తప్పుగా మాట్లాడినా ఇంకొక వెంటనే రియలైజేషన్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. సమాధాన పడాలి. చాలాసార్లు మన వలన తప్పు ఉండదండి, కానీ మనమే వాళ్ళని సమాధానం వారితో మనమే పడాలి. ముందే ఇనీషియేటివ్ మనమే తీసుకోవాలి. క్రీస్తు మనతో మొదటగా చొరవ తీసుకుని మన దగ్గరికి వచ్చింది ఆయన, తప్పు చేయని ఆయనే. కనుక తప్పు చేయని మనమే చొరవ తీసుకుని సమాధానపరచు పరిచర్యకు మనల్ని మనం అప్పగించుకోవాలి, సమాధానం చేయాలి. సమాధాన పడడానికి మనకి కొన్నిసార్లు అహం అడ్డొస్తుంది, మీకు తెలుసా? నేను అనే అహం ఉంది చూసారా, అది క్రీస్తును ప్రక్కకుతో తొలగిస్తుంది మనలో నుండి. మనం కాదు, నా జీవితంలో క్రీస్తు ఉన్నారు, క్రీస్తు నా కోసం సమాధాన పడ్డారు. అటువంటి క్రీస్తు నాలో ఉంటే నేను వెళ్ళి నా సహోదరులతో సమాధాన పడడానికి ఏంటి, నా సహోదరులతో సమాధాన పడడానికి నాకెందుకు భేషజం? అట్టి ఫాల్స్ భేషజాలకు నేను వెళ్ళను. నేనే తగ్గించుకుని వెళ్తా, నేనే తగ్గించుకుని మాట్లాడతా, నేనే తగ్గించుకుని సహాయం చేస్తా, నేనే తగ్గించుకుంటా. ఇది రావాలి, అది తగ్గించుకోవటం మనం నేర్చుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు వాణిని దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకోవడానికి మనలో ఏం గొప్పలు ఉన్నాయని తగ్గించుకోవడానికి మనకి అది తక్కువగా భావించాలి చెప్పండి. పాపం చేసినాడు సిగ్గుపడ్డ ఇవాళ సమాధాన పట్టడం అనేది పాపం కాదు కదా, అది మంచిదే కదా సమాజానికి. దానికి మనం
వెళ్ళి గనక దేవుని సన్నిధిలో వాళ్ళని వాళ్ళతో మనం సమాధాన పడితే అది మంచిదే. ఎవరి మీద మనకి, అందుకే అంటాడు శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి అని. అది కష్టమే, కానీ మనమే దాన్ని సాధ్యపరచుకోవాలి దేవుని సహాయంతో. కాబట్టి మనం తగ్గి వెళ్ళి సమాధానపరచు పరిచర్యను మనం జరిగింది. అక్క చెల్లెళ్ళలో ఒకళ్ళకొకళ్ళు సమాధానంలే ఉండదు, సహోదరులలో ఉండదు, సహోదరులలో ఉండదు, భార్య భర్తల మధ్య ఉండదు, తల్లి బిడ్డల మధ్య ఉండదు. ఇట్లా నేనంటాను, ఒక రియల్ క్రిస్టియన్ అయితే, నిజ క్రైస్తవులం అయితే ఎవరూ వచ్చి సమాధాన పడేదాకా నేను మాట్లాడను కాదు, నేనే వెళ్ళి సమాధాన పడి నేను వారికి చేయవలసిన మేలు నేనుతో నేను చేస్తాను. ఇది నిజమైన సమాధానపరచు పరిచర్య. అది మనకు అప్పగించబడింది, ఆ వాక్యం మనకు అప్పగించబడింది, అది పొందిన మనము. నా రిలేషన్ దేవుడితో చాలా బాగుంది, వాట్ అబౌట్ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్? దేవునితో బాగుంది, మంచిదే. కానీ మనం దేవునితో బాగున్నాము అనడానికి మన తోటి సహోదర సహోదరులతో మనం వ్యవహరించే విధానమే దానికి నిదర్శనం, ప్రతిబింబం. కాబట్టి దేవునితో మన సమాధానం ఎలా ఉంది అనేది మనం తోటి మనుషులతో వ్యవహరించే విధానంలోనే స్పష్టీకరిస్తుంది, అద్దంలో చూపినట్లుగా ఉంటుంది. కాబట్టి భక్తి చేస్తున్నాం, గొప్ప భక్తి అండి, శ్రేష్టమైన భక్తి చేస్తున్నాం. శ్రేష్టమైన భక్తులు చిన్న చిన్న నలకలు, ఫిల్టర్కి ఏదన్నా చిన్న చిన్న నలకలు అడ్డం పడినాయి అనుకోండి, బండికి ఒక వెహికల్కి ఆయిల్ ఫ్లో బాగుండదు. ఎప్పుడైతే ఆయిల్ ఫ్లో బాగుండదో దాని యొక్క నడక పండి ఆగిపోతుంది. మన జీవితం కూడా అంతే, మన భక్తి జీవితానికి ఇట్లాంటి చిన్న చిన్న నలకలు అడ్డం పడుతూ ఉంటాయి, పడి మనలను దేవుని ఎదుట జీవించవలసినంత పరిశుద్ధతగా జీవించనివ్వవు. ఇటువంటి వాటిని మనము చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనల్ని మనం తొలగించుకుంటూ ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మొదట ఎవరు సమాధాన పడతారో వారికే మంచి ప్రతిఫలం ఉంటుంది. అది క్రీస్తు స్వరూపం. క్రీస్తు వచ్చి మనతో సమాధాన పడ్డారు. క్రీస్తు మనతో సమాధాన పడినట్లుగా మనము తోటి క్రైస్తవులతో సమాధాన పట్టడం నేర్చుకోగలిగితే అది క్రీస్తు పాత్రను మనం మన జీవితంలో పోషిస్తున్నాం. మనం చాలా పాత్రలు పోషిస్తాం, క్రీస్తు పాత్రే పోషించాం. కానీ క్రీస్తు పాత్రే మనం పోషించాలి దేవుని పిల్లలమైన తర్వాత. ఆ పాత్రను మనం పోషిద్దాం దేవునిని అదే మనుషులను సంతోషపెట్టవలనని కాదు, దేవునినే సంతోషపెట్టవలని. దేవునినే సంతోషపెట్టవలని అనే పాత్ర మనం చేసినప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తారు. దేవుడు మన యందు ఆనందించడం కంటే మించింది ఏదీ ఉండదు. నా జీవితంలో నిన్నదనుకుంటాను, దేవుని సంతోషపెట్టడం కంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఉంది. మనుషులను 100 సార్లు సంతోషపెట్టండి, 101వ సారి వాళ్ళకి సంతోషకరమైనది మనం చేయకపోతే వీళ్ళు ఇప్పుడు ఇంతే, వాళ్ళు మొట్టమొదటిగానే మాట వీళ్ళు ఇప్పుడు ఇంతే, ఎప్పుడు చేశారని ఇప్పుడు చేయలేదనుకోవడానికి ఇట్లాంటి పరిస్థితులకు మనం తావివ్వద్దు. మనుషులు ఎప్పుడు చేసినా, జీవితకాలం చేసినా, చివరికి నువ్వు చేయలేని పరిస్థితుల్లో వదిలేసినప్పుడు అల్లనేది అదే. కానీ చేయగలిగినంత వరకు నువ్వు చేసే దేవుని యొక్క పనిని చేయలేని పరిస్థితుల్లో ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యం, ఆయన అప్పటికీ కూడా నా యందు ఆనందిస్తుంటారు. కనుక ఆయన సంతోషపెట్టే క్రియలు మనం చేద్దాం. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో ఆయన సంతోషపెట్టడానికి మనం చేసే క్రియలు. హెబ్రీపత్రిక 12:14 మనం చూస్తే ఆయన సంతోషపెట్టే విషయాలను, సమాధానమును, పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి, పవిత్రతను మనం కలిగి ఉండాలని ఆ వాక్యం చెబుతుందన్నమాట. అదేవిధంగా మరి సమాధానం కొరకు మనం ప్రార్థించే యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థించారు ప్రధాన యాజకుని యొక్క ప్రార్థనలో. యోహాను సువార్త 17:20 మనం చూసుకుంటే కనుక మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనలను ఇతరులతో సమాధాన పరచడానికి మనల్నే ప్రోత్సహిస్తారు. ఎదుట వ్యక్తి మన దగ్గరికి రావాలని కాదు, మనమే ఎదుట వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని. కనుక అటువంటి పరిశుద్ధాత్మ పరిచర్యకు మనల్ని మనం అప్పగించుకుంటే మనకు శత్రువులు అనే వాళ్ళు ఉండరు. ఎవరికన్నా మనం శత్రువులం అయితే అవ్వచ్చు, అది మన ప్రమేయం లేనిది.
అది మన ప్రమేయం లేనిది. కానీ మనకు మాత్రం శత్రువులు ఉండరు పరిశుద్ధాత్మ పరిచర్యకు అప్పగించుకుంటే. మనకు ఎవరితో అసమాధానం ఉండదు పరిశుద్ధాత్మ పరిచర్యకు అప్పగించుకుంటే. మనలోని పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనలను క్రీస్తు బిడ్డలుగా మనల్ని పెంచడానికి, మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకుందాం. అట్లా మనం దేవుణ్ణి. ఇంకొక మాట చెప్తా, క్రైస్తవుల జీవితాలు ఎప్పుడు ఎదుగు హెచ్చు తగ్గులు లేకుండా, ఎత్తుపల్లాలు లేకుండా వెళ్ళవు. శ్రమలు, నిందలు, అవమాన వీటిల్లో కూడా మన హృదయం సమాధానమనే కలిగి ఉంటుంది. యేసుప్రభు చెప్పిన మాట, నా శాంతినే మీకు ఇస్తున్నాను. మనం వెళ్ళే మార్గం కరుకు మార్గం అయినప్పటికీ మనం చాలా సమాధానంతో ఉంటాం. అది ఎప్పుడైతే హృదయంలో మనకు సమాధానం ఉందో, మన పరిస్థితులు ఏవైనా వాటినన్నిటిని నేను జయిస్తాను అనే ఒక మంచి నిరీక్షణ మనకు ఉంటుంది. అది పరిశుద్ధాత్మ మనలో కలిగించే నిరీక్షణ. అంతేగాని కష్టాలు వచ్చి నేను చిరాకు పడి మరి అన్నీ మంచిగా ఉన్నప్పుడు మంచి అబ్బో అసలు ఎక్కడ లేని సమాధానమును కలిగినట్లుగా ఉండి ఇట్లాంటి ఉండవు. మన జీవితంలో అన్నీ చాలా చక్కగా ఉంటాయి. తర్వాత మనం చూసుకుంటే గనక యేసుక్రీస్తు శిలువ మరణం మన జీవితంలో నిజంగా మనం గుర్తించిన వారం అయితే ఏం చెప్పుకున్నాం, మొట్టమొదటగా మనం వ్యర్థ ప్రవర్తనలో మరణిస్తాం, వ్యర్థ ప్రవర్తనను అనుసరించాం, మరణించేస్తాం, గడిచిన కాలంలోనే చేసేస్తాం. రెండవది మనం చెప్పుకున్నది పరిశుద్ధత కొరకే వేగిరపడతాం, ఆరాట పడతాం. మూడవదిగా మనం చూసినట్లయితే గనక సమాధానాన్ని వెంటాడతాం, వేదకి వెంటాడతాం. సమాధానం మనకు రాదు, మనతో రాదు, మనం దాన్ని వెంటాడతాం, వెంటాడే వారంగా ఉంటాం. తర్వాత నాలుగవదిగా చూస్తే క్రీస్తు యొక్క మరణమునో పాలివారమైన మనము క్రీస్తు నా కొరకు ఎందుకు మరణించాడంటే అప్పటి వరకు నేను చేస్తూ ఉన్న చెడు కార్యాలను విసర్జించాలి, స్వార్థపూరిత కార్యాలను విసర్జించాలి. మరి ఏం చేయడానికి? సత్క్రియలు చేయడానికి, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండడానికి. ఈ సత్క్రియ మనలో ఆరంభించిన వాడు దానిని ఆయన వచ్చే వరకు కొనసాగిస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళే వరకు, ఆయన మన దగ్గరికి మరలా మనని తీసుకుని వెళ్ళడానికి వచ్చే వరకు ఆయన కొనసాగిస్తాడు అనే విషయాన్ని పౌలు రాస్తాడనమాట. మనము రక్షణ పొందింది సత్క్రియల చేత రక్షింపబడల. ఏ మనిషి తన సత్క్రియల చేత, తన స్వనీతి చేత రక్షింపబడడు అనే విషయాన్ని మనం పూర్తిగా విశ్వసించాం. రక్షింపబడిన తర్వాత సత్క్రియలు కొనసాగించకపోతే, సత్క్రియలు చేపట్టకపోతే, విసుగక మేలు చేయకపోతే మన రక్షణకు అర్థం లేదు. మళ్ళీ సత్క్రియల చేత మనం రక్షింపబడాలి. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డామని పౌలు ఎఫెసీ పత్రిక 2:7-8 వచనాల్లో తెలియజేస్తారు. అయితే అది కరెక్ట్, అపరాధముల చేత పాపం చేస్తా మనం చచ్చిపోయిన మనల్ని క్రీస్తు విశ్వాసం ద్వారా కృపచేతనే, అవి రెండు దేవుని వలన మనకు అనుగ్రహించబడిన కృపలే, వాటి ద్వారా రక్షింపబడ్డాం. అయితే రక్షింపబడిన తర్వాత మనం సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి చేయాలి, మేలు చేయటం ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. విసుగక మేలు, మన జీవితంలో ఎప్పటికీ మేలు చేయటంలో విసుగు రాకూడదు. మేలు చేసే విషయాలలో ఎప్పుడు మనకి మేలు ఎలా జరుగుతుందా కాదు ఆలోచించేది. ఇతరులకు మేలుకరమైనవి, క్రీస్తుకు మహిమకరమైనవి, ఇవి నాకు చేతనైనంతవరకు నేను ఇతరులకు మేలు చేశాననుకోండి, అది దేవుడు ఆనందిస్తాడు. వీళ్ళు కృతజ్ఞత చెప్పకపోవచ్చు, థ్యాంక్స్ చెప్పకపోవచ్చు, చెప్పాలని కూడా ఆశించడం అది కరెక్ట్ కాదు. కృతజ్ఞత చేసిన వాళ్ళు మర్చిపోవాలంట, మేలు చేసిన వాళ్ళు మర్చిపోవాలంట, మేలు పొందిన వాళ్ళు వాళ్ళ కృతజ్ఞత కలిగి జీవించాలంట. ఇన్నిసార్లు ఇన్ని మేలు చేశానండి, కనీసం కృతజ్ఞత కలిగి ఉండరేంటండి అనేవాళ్ళని నేను పలు మందిని నేను చూసా. అయితే నేను అంటాను, అదే ఒకటే మాట చెప్తా, వాళ్ళు మేలు పొందారు కరెక్టే, మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదుగా. మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, చేసింది మర్చిపోండి, మీరు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. చేసిన మేలు మొద్దకాయ మర్చిపోయాడు రాజుగారికి, తన చంప ఉద్దేశించిన మనుషులను గురించి చెప్తే రాజుగారి ప్రాణం కాపాడింది. కానీ రాజుగారు వెంటనే మేల్చే నాకు ఇంత ప్రాణ హాని నుండి నన్ను కాపాడాడని మర్దకాయకి అప్పుడు సన్మానం జరగల. కానీ దాని కొరకు దేవుడు ఒక సమయం ఉంచారు,
మరదకాయ దాన్ని మర్చిపోయాడు. అసలు ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకున్నట్లు నాకు ఎక్కడ ఎస్తేరు గ్రంథంలో కనపడలా. కానీ దేవుడు మర్చిపోలే, రాజు మర్చిపోయిండొచ్చు, కానీ తగిన సమయముందు రాజుకు జ్ఞాపకం చేయి నిమిత్తము దేవుడు ఆ రాజుకు కూడా మతిమార్పిచ్చి ఉండొచ్చు. ఆ సమయంలో ఇస్తే అప్పుడు జరిగే మేలు కొద్దిదై ఉండొచ్చు. కానీ దేవుడి సమయాలు గొప్పవి, సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుచున్నవి, ఎప్పటికీ రాబోతున్న కాలానికి. కాబట్టి తను మర్చిపోయాడు, ఒకనొక సమయం వచ్చింది, తనకు తన జాతికి విపత్తు సంభవించే దినమునకు అది ఉపయోగపడింది. తర్వాత హెచ్చింపబడ్డాడు, రాజుకు మళ్ళీ నిద్రపట్టలేదంట. సమాచార గ్రంథం తెప్పిస్తే ఇది ఇతనికి ఏమన్నా మేలు జరిగించబడిందా? లేదు. ఏ వ్యక్తి హాని చేశాడో ఆ వ్యక్తి చేతనే ఘనపరచబడు నిమిత్తము దేవుడు ఒక ప్లాన్ చేసి ఉంచారు. అట్లానే నేను మర్దకాయలాగా మనకు కూడా అట్లా మన శత్రువుల చేత చేపిస్తారని కాదు నేను అనేది, కానీ ఒక మాట చెప్పమంటారా, మనం దేవుని పిల్లలం. ఈ లోకంలో ఎన్ని వదిలిపెట్టాలి, పేరైనా ప్రఖ్యాతులైనా ఏ అయినా ఏ సంపాదించినా. నేను నిన్న మొన్న ఒక సంస్మరణ దినానికి వెళ్ళినప్పుడు అదే చెప్పా, ఈ లోకంలో ఏవేవో సంపాదించుకోవడానికి ఏవో తెగ ఆరాట పడిపోతూ ఉంటాం, అవన్నీ మనం పట్టికి వెళ్ళనివే. వదిలి వెళ్ళే వాటి కొరకు ఎంత ఆరాటం అయితే పట్టికెళ్ళే వాటి కొరకు మరింత ఆరాట పడాలి. దేవుని పిల్లలమైన మనము వాటి విషయంలో ఎప్పుడు మనస్సును ఆ ఆలోచన కలిగి ఉండాలి. తాత్కాలికమైన విడిచి వెళ్ళే వాటి కొరకు మన సమయాన్ని మన భక్తిని వినియోగించుకోకూడదండి. శ్రేష్టమైన వాటి కొరకు మనం వినియోగించుకోవాల్సిన అవసరం మన జీవితంలో ఉందని గుర్తించుదాం. ఎంతో శ్రేష్ట భక్తి చేస్తున్నాం, ఆ శ్రేష్ట భక్తికి తగిన శ్రేష్ట ఫలితాలను అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచారు. ఆ ఫలితాలను మనం సత్క్రియలందు ఆసక్తి కలిగిన ఉందాం. తర్వాత సత్క్రియలు మన జీవితంలో చేయాలి. దేవునికి లోబడితే మంచి కార్యాలు చేయడానికి దేవుడే సహాయం చేస్తారు. నేనేం సత్క్రియ చేయాలి ఈరోజు? ఎదుకోకర్లా, నీకు మంచి చేయాలనే మనసు నీకుంటే దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తారు. చేయాలనే మనసు ఉండాలి. మనం కూడా అంటాం కదా, మనసు ఉంటే మార్గాలు బోల్డ్ అని ఉంటాయండి. కానీ చాలాసార్లు మనసే ఉండదు, అన్నీ ఉంటాయి మనసే ఉండదు. మనకు బోల్డ్ అనే అవకాశాలు ఉంటాయి, దొరక ఎంత ధనవంతురాలండి, ఆలోచించేయండి. ఆమె ఒక విధవరాలు, ధనవంతురాలను ఎక్కడ ఆమెను గురించి నేను చదవలా. చాలా చోట్ల చాలా వ్యాఖ్యానాలు చదివాను, బైబుల్ చాలాసార్లు చదివాను, ఎక్కడ ఆమె ధనవంతురాలను లేదు. కానీ ఇతరులకు చేయటంలో ఎంత ఉపకరించిందండి. ఆమె చనిపోయిన రోజున వాళ్ళు ఆమె సత్కార్యాలన్నీ చెప్పుకొని ఏడ్చారట. మరి అంటే మనం సత్కార్యాలు చేసేది ఒక రోజున మన కొరకు ఏడుస్తారని కాదు, ఒకరోజు మన కొరకు ఏడవాలని కాదు. కాబట్టి సత్క్రియలు చేయటందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పిల్లలం, యేసయ్య బిడ్డలం, ఆయన దగ్గరకు ఇస్కరియోత యోధ అప్పగిస్తాడని కూడా తెలుసు. ఇస్కరియోత యోధ అప్పగిస్తారని కూడా తెలుసు. కానీ ఆయనకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, మిగిలిన శిష్యులకి ఇచ్చినట్లే ఇచ్చారు. ఆయన్ని వేరుగా చూడలేదు. లేదా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలలో కూడా యేసుక్రీస్తు అతన్ని వేరుగా చూడలేదు. అన్నీ కార్యాలు చేసినప్పుడు అందరితో పాటే ఆయన అందరూ ముంచినట్లుగా ఆయన కూడా ముంచాడు దాంట్లోనే. నువ్వు మంచు, నువ్వు అపవిత్రుడు, నువ్వు ముంచడానికి వీల్లేదు అనలా. కనుక సత్క్రియ చేయడానికి ప్రతిసారి అవకాశం ఇవ్వబడింది ఇస్కరియోతు యోధాకి. కానీ తాను ఎప్పుడూ కూడా సత్క్రియ చేయడానికి ముందుకు రాల. చూడండి, ఆమె తీసుకొచ్చి అంత అత్తరు ఆయన మీద కుమ్మరించినప్పుడు అప్పుడు సైతం సంతోషించాల. సత్క్రియ అంటే కొన్ని అన్నిసార్లు మనం క్రియ చేయటమే కాదు, మనం ప్రార్థించగా ఇతరులకు మేలు జరిగింది అనుకోండి, రైట్, అది గొప్ప విషయం, దాన్ని మనం
జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దాని ఏందో ఆనందించాలి మనం. దాని ఏందో ఆనందించడం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా అది సత్క్రియలోకే వస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చేద్దాను. ఈ మధ్య కాలంలో ఏం చేశానంటే, ఒక వ్యక్తికి జాబ్ వచ్చింది, రావాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేశా, జాబ్ వచ్చింది. అదే సమయంలో మా కుటుంబంలో ఒక వ్యక్తి కొరకు కూడా నేను జాబ్ కోసం ప్రార్థన చేశా. జాబ్ కోసం ప్రార్థన చేస్తే మా బాబుకు రాలా. అయితే తనకి క్వాలిఫికేషన్స్ విషయంలోకి వస్తే తనకు తక్కువ, మా ఇంట్లో ఉన్న బాబుకి ఎక్కువ. అయితే జాబ్ రాలేదని, అతనికి జాబ్ వచ్చిందని మొదట సంతోషించిన వ్యక్తిని నేనే అనుకున్నా. ఇది జరిగి కొన్ని సంవత్సరాలైందిలేండి. అయితే తర్వాత మా బాబుకు రాలే, ఏంటి ఇద్దరి కోసం ప్రార్థన చేశా, తనకు మహేష్కి వచ్చింది వంశీకి రాలేదు అనే మనసు వెంటనే వచ్చింది నాకు. చూసారా, నేను ఎంతో మంచిదాన్ని అనుకున్నా, చాలా మంచిదాన్ని. నేను ఇప్పుడే తెలిసింది నేను ఎంత మంచిదాన్ని అనే విషయం. అది వాళ్ళకు వచ్చిందన్న సంతోషం కంటే మా బాబుకు రాలేదన్న బాధ కూడా పొడసూపింది. ఇదే నా నేను మంచిదాన్ని అనుకున్న మంచితనం, ఇదే నా భక్తి. నన్ను పరీక్షించడానికి దేవుడు ఖచ్చితంగా చేసిందే ఇది. కనుక ఇవ్వలేక కాదు. ఇప్పుడు నా చెడుతనం ఏంటో నాకు అర్థమైంది. మీరు నమ్మండి, నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నా, నా చెడుతనం ఏంటో నాకు అర్థమైంది. ప్రభా నన్ను మన్నించు, నా బిడ్డను ప్రేమించినట్టు నేను నా బిడ్డను ప్రేమించను. నా బిడ్డకు మంచి జరగలేదు, ఆ బిడ్డకు మంచి జరిగిందన్న ఎక్కడో కొంచెం అసూయ కొంచెం తేడా నాకు కనపడింది. నాకు తప్పు ఏమీ లేని దానిలాగా పైకి కనిపించుకుంటా ప్రభా, ఇది ఎంత తప్పు, ఇది భక్తి జీవితానికి తగింది కాదు. వెంటనే నేను నా సంఘానికి చెప్పా, నా తల్లికి చెప్పా, ఇది నేను మంచిదాన్ని అనుకుంటారు అందరూ, కానీ నేను ఎంత మంచిదాన్నో నాది నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మంచిదాన్ని కాదు కదా. జాగ్రత్త, చాలాసార్లు మనం చాలా మంచి కోరుతాం ఇతరులది. మనకు మంచి జరిగి ఇతరులకు మంచి జరిగితే వెల్ అండ్ గుడ్, మనం చాలా భక్తిపరులంగా ప్రదర్శించుకుంటాం. కానీ మనకి మంచి ఆగి ఇతరులకు మన వల్ల మంచి, మనం చేసిన ప్రార్థనల వల్ల, మనం చేసిన ప్రయత్నాల వల్ల వాళ్ళకి మంచి జరిగితే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించలేని చెడ్డతనం నాలో ఉంది అని మీకు చెబుతున్నా. ఆ రోజు నుంచి నేను ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకున్నా, ఇట్లాంటి మంచితనం నాకొద్దు ప్రభువా, నాకు మంచి జరగకపోయినా సరే నా శత్రువులకు మంచి జరిగినతే నేను ఆనందించగలిగిన హృదయం నాకు కావాలి, అది నీ హృదయం ప్రభువా అని అడిగా. కాబట్టి జాగ్రత్తగా భక్తి చేయాలండి. క్రీస్తు మన కొరకు మరణించింది అదే అదే. ఆ మంచి లేనప్పుడు ఇంకేం చేయగలం చెప్పండి. భక్తి జీవితంలో చాలా మంచి ఆళంగా మనం చూపించుకోవడానికైతే ప్రయత్నం చేస్తాం, చేయటానికి ప్రయత్న దాంట్లో దాచుకునే చాలా ఉంటుంది. అట్లా ఉండొద్దు. దేవుని ఎదుట మనుషుల ఎదుట మనము తెరిచిన పుస్తకాలే ఉండాలి, దాపరికాలు ఉండకూడదు. అట్లాంటి స్వభావనాలు ఉండొద్దు ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్న దేవుని దగ్గర చాలా రోజులు. ఇవాళ చెప్పగలను నేను, అటువంటి మంచి మనసు వాళ్ళు నాకు ఇచ్చారు దేవుడు. వాళ్ళకి రాకపోయినా పర్వాలేదు, రాకపోయినా దేవుడు పోషించటం లేదా అనే నిర్ణయం ఇప్పుడు నాకు వచ్చింది. వాళ్ళు ఉద్యోగం చేస్తే కష్టపడుకుంటా అంటే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, కానీ ఉద్యోగం లేకపోయినా నా బిడ్డలు బ్రతుకుతున్నారు కదా. దేవుడు వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు కదా, ఇంత మంచి హృదయం దేవుడు నాకు ఇచ్చారు. కాబట్టి సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియలు కేవలం భౌతికమైన, ఆర్థికపరమైన, చేతి సహాయంతో చేయగలిగిన, నోటి సహాయంతో చేయగలిగినయో కాదు. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి దిగజారితే లేవనెత్తగలిగిన జీవితం, ఒక వ్యక్తి పడిపోతే లేవనెత్తగలిగిన ధైర్య వచనాలు, ప్రోత్సహించే వచనాలు, ఇవి కూడా సత్క్రియల కిందకే వస్తాయి. అందుకనే సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. అది ఏ రకమైన భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక, కొన్నిసార్లు మోరల్గా ఏ కోణంలోనైనా సరే సత్క్రియలేందు ఆసక్తి కలిగి మనం ఉండే ప్రజలముగా, దేవుని ప్రజలముగా ఉండాలి. అది నాలుగవది. ఐదవది, మన జీవితంలో యేసుక్రీస్తే ప్రభువుగా ఉన్నారా? మన జీవితానికి మనమే ప్రభువులమా? నేను అనుకున్నది జరగడం నాకు ఇష్టమా?
ప్రభు నా జీవితంలో అనుకున్నది జరగటం ఇష్టమా? ప్రభా ప్రభు అని పిలవకుండా ప్రార్థన ముగించమే. ఎన్నిసార్లు ప్రభు అంటామో, కానీ నోటికే ప్రభు, నోరు మాటల నోటితో ఉచ్చరించడానికి యేసు ప్రభు అన్న మాటలు మనం 15వ అధ్యాయంలో మత్తయి సువార్తలో, వారి పెదవులు నన్ను గనపరచుచున్నవి కానీ వారి అంతరంగము నాకు చాలా దూరంగా ఉంది. పెదవులతో ప్రభు అంటాం, కానీ ప్రభుత్వం చేసే అధికారం మన హృదయంలో, మన జీవితంలో, మన కోరికలలో, మన ఇష్టాలలో, మన నైతిక ప్రవర్తనలో, ఏటిల్లో కూడా ఆయనకు అధికారం ఇవ్వం. మన నాలుక మీద ఆయన ప్రభువుగా ఉన్నాడా? మన నాలుక మీద ఆయన ప్రభువుగా ఉంటే రాగూడని మాటలు రావు. మన కళ్ళల్లో ఆయన కళ్ళకు ఆయన ప్రభువుగా ఉన్నాడా? చూడవలసినవి చూడం. మన హృదయానికి ఆయన ప్రభువుగా ఉన్నాడా? ఉంటే ఆయన చిత్తం నెరవేరుస్తాం. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు. కానీ ఎన్నిసార్లు మనము ప్రభు అంటున్నాం, ప్రభా ప్రభు అని పిలుస్తున్నాం, కానీ ఆయన ప్రభువుగా మన జీవితాలు అప్పగించుకుంటున్నామా అనేది చాలా పెద్ద ప్రశ్న. చాలాసార్లు చాలామంది సాక్ష్యాలు చెప్పగా వింట, నేను అది అనుకున్నానండి మనసులో, అది జరిగిపోయింది, దేవుడు చేశారు అన్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం ఇష్టపడుతున్నామా? దేవుని చిత్తం మన చిత్తం నెరవేర్చుకోవడానికి, దేవుని చిత్తం నెరవేరినప్పుడు మనం ఆనందిస్తున్నామా? మన జీవితంలో మన చిత్తం నెరవేరినప్పుడు మనం ఆనందిస్తున్నామా? దేవుని చిత్తం ఎప్పుడన్నా మనం జరిగించకుండా ఉన్నప్పుడు నేనెంత దౌర్భాగ్యరాలిని, దేవుని చిత్తం జరిగించకుండా నా చిత్తం జరిగించుకున్నాను అనే ఆలోచన ఎప్పుడన్నా మనకు కలుగుతుందా? లేక నేను అనుకున్నది జరిగింది, చూసారా దేవుడు నేను అనుకున్నాను, దేవుడు నాకు నేను అనుకున్నది నాకు చేశారని ఎంత ఆసక్తిగా ప్రకాశించే ముఖంతో చూద్దాం. వీకెండ్లు బెల్ వెలిగిపోయినట్టు వెలిగిపోతుంది మన ముఖం. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. మన మనసు యొక్క లోపల స్థితి యొక్క స్థితిని బయటికి చూపించేస్తాం మన ముఖంలో నుంచి ఆ వెలుగులు వస్తా ఉంటాయి. కానీ నేను అంటాను, మనం నవ్వామంటే ఏసయ్య ఏడుస్తున్నారు, మన చిత్తం నెరవేరిందంటే ఏసయ్య చిత్తాన్ని ఓడగొట్టేశాం. నా తండ్రిని ఓడింపచేసి నేను గెలుస్తున్నా. చాలా పర్యాయాలు నా జీవితంలో, చాలామంది క్రైస్తవుల జీవితాలు నేను చూస్తున్నప్పుడు ఇలాగనే ఉంటున్నాయి. తండ్రి చిత్తం ఓడిపోతుంది, బిడ్డల చిత్తాలు నెరవేర్చుకుంటున్నాం. భౌతికంగా కూడా మన తండ్రి చెప్పింది మనం చేయక మనం నచ్చినట్టు వెళ్తే మన తండ్రి ఏడుస్తారు కదా. ఆత్మీయంగా కూడా ఇంతే కదా. ఎప్పుడన్నా నేను దేవుణ్ణి నేర్పించానా అని ఒక్కింత ఆలోచన చేసిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఆలోచన చేశామా? ఎన్నిసార్లు ఆయన నా జీవితాన్ని గురించి, నేను నా ఇష్టాలు నెరవేర్చుకున్నప్పుడు, నా చిత్తాన్ని నెరవేర్చుకున్నప్పుడు ఆయన ఆయన గుండె బద్దలయ్యి ఉంటుందంటారు. నా బిడ్డని ఇంతగా ప్రేమిస్తున్నా, నా బిడ్డని ఇంతగా సంరక్షిస్తున్నా, నా బిడ్డకి ఇంకా నేనేం తక్కువ చేశాను? అయినా సరే నా తండ్రికి ఒక చిత్తం ఉంది, ఆ చిత్తం నెరవేర్చాలనే ఆశ లేదు అనేది. నెరవేరుస్తూనే ఉన్నారు ఆయన మన చిత్త మన కోరినవన్నీ. కానీ ఎంతకాలం అట్లా నెరవేర్చుకుంటూ వెళ్తాం? జీవితకాలం అట్లా నెరవేర్చుకుంటూ వెళ్తే చివరికి పొందుకునేదేంటి? ప్రభా, ఈరోజు నుంచి నీ చిత్తం నెరవేర్చడం నాకు చెప్పవా, నాకు నేర్పవా నా జీవితంలో? పౌలు అదే నిర్ణయించుకున్నాడు, నేను యేసుక్రీస్తు బానిసను అన్నాడు. బానిస అంటే యజమాని చిత్తమే తన చిత్తం. యజమాని తను కొనుక్కున్నాడండి, యజమాని తనను కొనుక్కున్నాడు రక్తం ఇచ్చి. ఆఫ్టర్ ఆల్ 10-15 రూపాయలు ఇచ్చి కొనుక్కుని ఈ ఖర్చుఫుల మీదే మన ఇష్టం స్టైల్గా పట్టుకుంటాం, చక్కగా యూటిలైజ్ చేసుకుంటాం, ఫంక్షన్లకి యూజ్ చేస్తాం, రకరకాలుగా వాడుకుంటాం. కానీ ప్రాణం ఇచ్చి కొనుక్కున్న ఆయనకి మన జీవితంలో ఇది 15 రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇది నా చిత్తాన్ని నెరవేరుస్తుంది. కానీ కొనుక్కున్న ప్రభు చిత్తాన్ని నెరవేర్చవలసిన నేను ఇక్కడ కూడా నేనే, నా చిత్తమే. నన్ను కొనుక్కున్న వారి దగ్గర నా చిత్తమే, నేను కొనుక్కున్న దాని దగ్గర నా చిత్తమే. ఇది ఎక్కడ న్యాయం అండి? కాబట్టి ఇట్లాంటి భక్తత్వం, నన్ను కొనుక్కున్న వానికి నేను సొంతం. ఆయన చిత్తం నెరవేర్చాలి, ఆయన నాకు ప్రభువు, ఆయన నా ఆఫీసర్. ఆఫీసర్ మాటలు ఎవరైనా త్రోసిపుచ్చుతారా?
మరి ఆయన మనకు అన్నిటికంటే మించిన ఆయన. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడంలో చాలాసార్లు తప్పిపోతున్నాం. నా యజమాని, నా దేవుని సంతోషమే నా సంతోషం. నేనే చేస్తే నా దేవునికి సంతోషం? ఆయన చెప్పినట్లు నడుచుకుంటే, ఆయన వండమన్నట్లు ఉంటే, ఆయన చెయ్యమన్నది చేస్తే. కనుక ఆయన సంతోషమే నా సంతోషం, ఆయన చిత్తమే నా చిత్తం. అందుకే అంటాడు, సువార్త ప్రకటించిన ఏడల నాకు శ్రమ అని. సువార్త ప్రకటించడం దేవునికి ఇష్టం. పాపి పాపంలో మరణించడం ఆయన ఇష్టం కాదు. రక్షింపబడిన మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కానీ మనకు మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి కాదు. మనకు మళ్ళీ మనమే ఆశీర్వాదకరంగా ఉంటున్నామంటే అది కూడా స్వార్థమే. ఇతరులకు ఆశీర్వాదకరమైన భక్తిని మనం చేయాలి. ప్రభువుని మనం ప్రభువుగా కలిగి ఉంటే మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అట్లాంటి ఆశీర్వాదకరమైన భక్తిని జీవితాన్ని మన దేవుడు మనకు ప్రసాదించాలి. కనుక దేవునిని ప్రభువుగా, యేసుక్రీస్తును ప్రభువుగా మన జీవితాల్లో ప్రతిష్ఠించుకుందాం. ప్రభా, నా గైడ్, ఇవాళ ఏంటి నన్ను ఎటు నడిపిస్తావో, నీ చిత్తానికి, ఏ మంచి చేయడానికి, ఏ వ్యక్తిని లేపడానికి, పడిపోయిన వ్యక్తిని, ఏ వ్యక్తిని చక్కగా నిలబెట్టడానికి, పడగొట్టడానికి కాదు, పడగొట్టబడిన వారిని లేపడానికి దేవుడు మనల్ని నియమించింది. కనుక ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంచుతావు, ఎవరి కొరకు ప్రార్థన చేయాలో, గాజా మార్గంగా వెళుతున్న ఇథియోపియన్కి ఫిలిప్పు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కనుక నేను కూడా అలాగనే ఉండాలి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. అట్లాంటి జీవితాలను దేవుడు మనకి ప్రసాదించును గాక. చివరిగా ఇంకా ఉన్నాయి, దీంతో ముగించాలి అనుకుంటున్నా. జయ జీవితం ఇవ్వడానికి క్రీస్తు మన కొరకు మరణించింది. జయ జీవితం ఇవ్వడానికి ఏంటి జయ జీవితం అంటే, మూడు ప్రధాన శత్రువులు ఉన్నాయి, శరీరము, లోకము, సాతాను. ఈ మూడిటిపై జయం యేసుక్రీస్తు పొందారు. శరీరాన్ని జయించారు ఆయన. ఆయన పిల్లలంగా మనం శరీరాన్ని జయించాలి. శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుంది. కనుక మన మన దేహంలో ఆత్మ ఉన్నంతకాలము ఆత్మదే జయం కావాలి. ఆత్మే గెలవాలి. శరీరం జయించడానికి వీలు లేదు. మన శరీరం మనకు రుణస్థలం కాదు. క్రీస్తు శరీరమును జయించారు. కనుక ఆ క్రీస్తును మనం కలిగి ఉండడం ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన శరీరాన్ని ఈజీగా జయించగలం. నేనన్నా ఎన్ని కోట్లు పెడతామండి ఈ శరీరానికి, శరీర క్షేమం కోసం? పైకి, లోపలికి, పై లోపల ఆరోగ్యానికి, పైన ఆరోగ్యానికి, అది అట్ట పెట్టండి. ఈ శరీరానికి చుట్టబెట్టడానికి ఎన్ని వస్త్రాలు కడతాం, ఎంత వేల పెట్టి కడతాం, అవి ఎట్టబెట్టండి. వీటికి నగలని, ఆటికని, ఆభరణాలని, వీటి సౌఖ్యాలని, ఈ శరీరానికి ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం, ఇవన్నీ ఎట్టబెట్టండి. సాలు అందా అన్నదు. కనుక సాలు అనన్న దాని కొరకు ఇంకా ఎంత పెడతాం? పెట్టే ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే అది ఎప్పుడు ఎంత పెట్టినా ఆత్మకు విరోధంగానే వ్యవహరిస్తుంది. అటువంటి ఆత్మకు హాని చేసి శరీరాన్ని కంట్రోల్లో ఉంచడం నేర్చుకోవాలి. శరీరంపై జయ జీవితం కలిగి ఉండాలి. లోకము అంతా ఎలాంటిదంట? శరీరాస, నేత్రాస, జోగుడము, ఈ లోకంలో ఉన్నదంతా అవి తండ్రి వలన పుట్టినవి కావు. వాటిని జయించాడు యేసుక్రీస్తు. మరి మనము వీటిని జయించవలసి ఉన్నాం. మన శక్తి చేత మనకు మనం సృష్టించుకోవాలా. మనని సృష్టించిన వారి సహాయమే మనకు అవసరం. మనని విమోచించిన వారి సహాయమే అవసరం. వీటినన్నిటిని మనం జయించడానికి సాతాను ఎంత మటుకు మన లాస్ట్ మూమెంట్, నిక్ ఆఫ్ ద మూమెంట్ అంట దాన్ని. ఇంకా కాసేపు ప్రాణం పోతుందనగా కూడా మనల్ని వసిపరుచుకోవడానికి అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ అటువంటి ప్రయత్నాన్ని మనం వమ్ము చేయాలి. దాని ప్రయత్నాలన్నిటినీ మనం విరిచివేయాలి. ఏది దేవుని ఆలోచన, ఏది అపవాది ఆలోచన ఎరిగి ఉండాలి. ఏవి చూడండి, అంతా తీసుకున్నా దేవునికే మహిమ అన్నాడు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది పోయినా దేవునికే మహిమ అని చెప్పగలిగిన వాళ్ళంగా ఉండాలి. అంతేగాని ఈ లోకంలోకి ఏం తేలా, ఏం పట్టుబం, అటువంటి వాటి నిమిత్తము ఉన్న వాటిని బట్టి దేవునికి స్తోత్రం. పోయినాయి మనం కాదు. నిన్న నేను ఏదో ఫ్రూట్స్ కొనడానికి వెళ్తే అతను అన్నాడు, పిల్లలు ఎంతమంది అంటే ఇద్దరు పాపలండి, ఒక బాబు, బాబుని దేవుడు, బాబు వెళ్ళిపోయాడండి, లేడు చిన్నవాడుగా ఉన్నప్పుడే చనిపోయాడు, బాబు దేవుని బిడ్డ,
ఈ ఇద్దరు పాపలు మీ బిడ్డలు, వీళ్ళని దేవునిలో పెంచండి. దేవుని బిడ్డ దేవుడిని తీసుకున్నాడు, అతని గురించి మీరు బాధపడబాకండి. ఉన్న బిడ్డలను పెంచడంలో, వాళ్ళని జాగ్రత్త వహించడంలో మీరు శ్రద్ధ వహించండి అని చెప్పి అతను కూడా ప్రార్థన చేసుకునే వ్యక్తే. కాబట్టి మన జీవితాలలో సాతాను జయించాలి అంటే సాతాను యోచనలు ఈ లోకానికి మేలుకరమైనవి చూపిస్తుంది సాతాను. ఎందుకంటే ప్రస్తుతం ఈ లోకాధికారి వాడే కదా లోకంలో గొప్ప విషయాలని యేసుప్రభుకే చూపించింది. మనం ఏమైనా గొప్ప వాళ్ళమా? యేసుప్రభు దేవుని వాక్యం చేతే జయించారు. యేసుప్రభుకు తెలుసు ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడదు. అదేవిధంగా దేవునితో మనం అంటు కట్టబడిన జీవితాలు కలిగిన వారమైతే ఖచ్చితంగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏది దేవుని ఆలోచన, ఏది సాతాను ఆలోచన, ప్రస్తుత కాలానికి ప్రయోజనకరమైంది చూపిస్తుంది సాతానుడు, ఈ లోకానికి ప్రయోజనకరమైంది చూపిస్తుంది సాతానుడు, దేవుడు పరలోకానికి ప్రయోజనకరమైంది చూపిస్తారు. ఈ లోకానికి ప్రయోజనకరమైనవి మనకు కావాలా? పరలోకానికి ప్రయోజనకరమైనవి కావాలా? దేవునికి మహిమ తెచ్చేవి మనకు కావాలా? మనకి ఘనత తెచ్చేవి మనకు కావాలా? యోచించుకోవాలి. క్రైస్తవులంగా దేవుడు మనలో ఉంటే మనం ఏం కోరుకోవాలో దేవుడు మనకే చెప్తారు, మనుషులు చెప్పరు. మనుషులు చెప్పినా కొన్నిసార్లు మనకు అవి నప్పవు. కాబట్టి దేవుడు చెప్పేవి మనకి ప్రయోజనకరమైనవి కనుక క్రీస్తు ఈ ప్రయోజనాలను మన కొరకు తెలియదు. ఇట్లా ఎవరమైతే ఈ లోకంలో పరదేశులముగాను ఈ లోకంలో ఎంతవరకు మనం ఇన్వాల్వ్ అయి ఉండాలో అంతవరకు ఇన్వాల్వ్ అయి భక్తి జీవిస్తామో, నేను క్రీస్తు రక్తము చేత కొనబడిన వ్యక్తిని, క్రీస్తు మరణములో నుంచి జన్మించిన వ్యక్తిని, ఈ లోకపరంగా పాప జీవితం చచ్చింది, క్రీస్తులో నూతన జీవితంలో నేను కొనసాగుతున్నాను అని సాక్ష్యమిచ్చిన బాప్తిస్మము ద్వారా ఆయన రొట్టె మా రక్తంలో పాలిభాగస్థలం అవుతున్న ఆయన శరీరం అనే రొట్టె, మరి ద్రాక్షారసం అనే రక్తము త్రాగటం ద్వారా త్రాగుతున్న మనము నాకు నేనుగా జీవిస్తాను అంటే తప్పు. నేను క్రీస్తు బిడ్డగా జీవిస్తాను. క్రీస్తు మరణము నా మీద ప్రభావాన్ని చూపింది, క్రీస్తు పునరుద్ధానము నా మీద ప్రభావాన్ని చూపింది కనుక పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నారు కనుక నేను క్రీస్తు బిడ్డగా జీవిస్తాను అని ఏ ఒక్క వ్యక్తి నిర్ణయించుకుంటారో అట్టి వ్యక్తి యొక్క తీర్మానాన్ని దేవుడు అభినందిస్తారు, ఆయన ఆనందిస్తారు, మనకి గొప్ప బలాన్ని ఇస్తారు. ఈ లోకంలో కావలసిన వాటిని అనుగ్రహిస్తారు, అవసరమైన వాటిని అనుగ్రహిస్తారు. మన ప్రతి అవసరం ఆయనలోంచి తీర్చబడుతుంది, ఆయన మహిమైశ్వర్యములోంచి తీర్చబడుతుంది. అయితే మనని బట్టి ప్రభు ఆనందిస్తారు. మరి క్రీస్తు మరణము, బాప్తిస్మ భోజనము, ప్రభురాత్రి భోజనము ఆచరిస్తున్నాం, బాప్తిస్మ పొందిన మనము ప్రభురాత్రి భోజనం ఆచరిస్తున్నాం అనుకుంటున్న మనము మన క్రైస్తవ జీవిత క్రీస్తునందలి జీవితాన్ని ఎలా జీవిస్తున్నా? యూ నీడ్ టు చెక్ అవుట్ అవర్సెల్వ్స్. మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం. క్రీస్తు రాకడ సంభవించే దినాల్లో మనం ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నాను అంటే, ఒక ప్రాంతానికి వచ్చేదైతే తెగులు, అది మనుషుల నుండి వచ్చింది అనుకోవచ్చు. సర్వలోకానికి వచ్చిన తెగులు ఇది కరోనా అనేది. కరోనానే కాదు, ఏదైనాక ఆరంభమైంది, దేవుని ఉగ్రత భూమి మీద బయలుపరచబడుతూ ఉంది. ఇది దీనిలో మరింత శ్రేష్టమైన భక్తి చేస్తూ, ఇది మనకు భయపడే కాలం కాదు, మనల్ని మనం సరిచేసుకునే కాలం, మనల్ని మనం దిద్దుకునే కాలం. ఇప్పుడు మనల్ని మనం దిద్దుకొని సిద్ధపరచుకుంటూ ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామనుకోండి, ఖచ్చితంగా ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు, మనం వెళ్తాం, మనల్ని ఆయన రిసీవ్ చేసుకుంటాడు. కనుక కనురెప్పపాటులో మారే సమయంలో మారవలసి ఉన్నాం. మనం తగిన సిద్ధపాటు దేవుడు మనకు అనుగ్రహించనుగాక. క్రీస్తు మరణము మన జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపింది? క్రీస్తు యొక్క భోజనము, ప్రభురాత్రి భోజనము ఆచరిస్తున్న మనము ఎంత సెన్స్ కలిగి జీవిస్తూ ఉన్నాం? పితృపారంపర్య ఆచారాలను వదిలిపెట్టామా? పరిశుద్ధులుగా జీవించడంలో ఎదుగుతూ ఉన్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. సమాధానపరచు పరిచర్యలో మనం ఎంతవరకు ఉన్నాం? మన వలన ఇతరులు సమాధానాన్ని పొందుతున్నారా, అసమాధానం పొందుతున్నారా? సత్క్రియలు చేయటంది నేను ఎక్కడ ఉన్నాను అనేది యోచించుకోవాలి. క్రీస్తు నా జీవితానికి ప్రభువుగా ఎక్కడున్నారు, ఎక్కడ లేరు, ఎన్నిట్లో ఉన్నారు, ఎన్నిట్లో లేరు పరిశీలన చేసుకోవాలి. చివరగా జయించువారుగా మనం ఉన్నామా? చేతులెత్తేసేవారుగా ఉన్నా? కనుక జయించువారుగా మనం ఉండాలి. క్రీస్తు
మరణము నాకు ఎన్నో ఆశీర్వాదాన్ని తెచ్చింది. వాటిని నేను పొందుకోకపోవడానికి ఇదిగో కొన్ని కారణాలు ఇవి, కొన్ని అన్నీ కాదు, కొన్ని కారణాలు ఇవి. ప్రభుచితం అయితే మరొకసారి కొన్ని కారణాలు ఇవి, వీటిని నాలో నుంచి నేను తొలగించుకుంటే క్రీస్తు ఆశీర్వాదాలు, క్రీస్తు మరణము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు, అటువంటి ఆశీర్వాదాలన్నీ నాకు వస్తాయి.